Namaste! welcome to ZTV News. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో మాత్రం అలాంటి దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది ఇటీవలే ఒడిశా నుంచి రైల్లో హైదరాబాద్కు వచ్చిన పోలీసులు కళ్ళు కప్పి సరుకును సరఫరా చేయాలని చూసినటువంటి గరానా స్మగ్లర్ ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే ఇక గత సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరవై రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు మహారాష్ట్రకు చెందినటువంటి సునీత నుంచి ఇరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక వీటి విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని తెలిపారు ఇక నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రైల్వే డిఎస్పీ జావిద్ తెలిపారు ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది